హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. శ్రీకాకుళం జిల్లాలో ఉండే అందమైన ప్రదేశాలను చూపించడంలో భాగంగా మరో సరికొత్త వ్లాగ్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ ఎక్కడికి అనిసంటే సీతంపేట మండలంలో దోనబాయ్ దగ్గరలో ఉన్నటువంటి సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్కి అయితే మేము వెళ్తున్నాం. దానికంటే ముందు ఎవరైనా సరే నా హిరమండలం బీఆర్ఆర్ రిజర్వాయర్ వ్లాగ్ చూడనట్టయితే ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, లేదంటే ఇక్కడ కార్డ్స్లోనైనా సరే విడిచిపెడతా, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఎన్ని గ్రామాలు అనేవి ఆ బీఆర్ఆర్ రిజర్వాయర్ నీటిలో ఉండిపోయాయి, ఎందుకు ఉండిపోయాయి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మీకు ఆ వ్లాగ్లో అయితే తెలుస్తాయి. మేము ఒకే రోజులో రెండు వ్లాగులు చేయడం వల్ల ఏంటంటే ఇంట్రోలు రెండు విధాలుగా ఇవ్వడం అయితే కుదరలేదు. కాకపోతే ఏంటంటే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి క్లారిటీ
ఆబ్జర్వ్ ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఇప్పుడు ఏటో కనిపించట్లేదు, నల్ల కోలు ఇక్కడ ఉంటాయి. అలాంటిది కాదు, దాని మాంసము నలిపే, రక్తము నలిపే, రక్తము నలిపే, మాంసము నలిపే. ₹1,000 కేజీ. సో ఇక్కడ నుంచి సీతంపేట 8 కిలోమీటర్స్ ఉంది, పాలకొండ 21 కిలోమీటర్ ఉంది చూడండి. అంటే ఎదురుకి 21 ఉంది, పాలకొండ 21 ఉంది. అంటే ఈ రోడ్డు పాలకొండలో స్టార్ట్ అయింది అని అర్థం. మనకి దేని కింద అయితే ఆ నెంబర్ రాసి ఉంటుందో ఎదురుకున్న నెంబర్కి అది రోడ్డు స్టార్ట్ అయిందని అర్థం అన్నమాట. అది అంటే ఇక్కడ నుంచి పాలకొండ 21 కిలోమీటర్. మనం పాలకొండ మీదగా కూడా రావచ్చు. పాలకొండ మనకి ఎంత వస్తుంది అంటే 65 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరికి. సో పాలకొండ నుంచి 65, మళ్ళీ అదొక 13, చాలా లాంగ్ అయిపోద్ది అని చెప్పేసి ఈ రోడ్లో వచ్చాను అనమాట. ఇప్పటికి ఒక 55 కిలోమీటర్లు వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక వాటర్ఫాల్ ఉందన్నమాట. సో దీన్ని మెట్ట కూడా వాటర్ఫాల్ అంటారు. ఆ వాటర్ఫాల్ వీడియో చూడాలంటే లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో వదిలేస్తా, మీరు చూడొచ్చు. సూపర్ ఉంటుంది అది. అది మంచి సమ్మర్లో వచ్చి చూసాం కాబట్టి మనకు అంత వాటర్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది. సో లోపలికి 25 రూపీస్ టికెట్ ఉంటుంది. కరెక్ట్ కొత్తూరు నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి జామతోట వస్తుంది. జామతోట తర్వాత మెట్ట కూడా వస్తుంది, మెట్ట కూడా వాటర్ఫాల్స్ అనమాట ఇది. సో ఈ లోపలికి వెళ్తే మెట్ట కూడా వాటర్ఫాల్స్. ఇక్కడ మనకి పాస్ అయితే తీసుకోవాలి, ప్రవేశం లేదని బోర్డు అయితే పెట్టేశారనమాట. సుస్వాగతం సీతంపేట ఫ్రెండ్స్. మనం సీతంపేట అయితే వచ్చేసాము, సీతంపేట అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే అద్భుతమైన పార్క్ ఒకటి ఉంటుంది అనమాట, అడ్వెంచర్ పార్క్. అడ్వెంచర్ పార్క్ చూడడానికి మనం ఇంకా చిన్నపిల్లలం కాదు కాబట్టి కొన్ని ఫొటోస్, తర్వాత ఏంటంటే కొంత కవర్ చేసేసి మనం వాటర్ఫాల్స్కి వెళ్ళిపోదాం. చూసారు, ఇది NTR అడ్వెంచర్ పార్క్. ఇది మన నారా లోకేష్ గారు వచ్చి ఓపెన్ చేశారు. అడ్వెంచర్ పార్క్ ఇది సీతంపేట. చూడు ఇక్కడ ఈ బొమ్మలు చూస్తే న్యాచురల్గా ఉంటాయి ఇవి. వాటర్ వదిలినట్టు ఉన్నారు. దీంట్లో బోటింగ్ ఉంటుంది, తర్వాత సైక్లింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత గోకార్ట్ ఉంటుంది అవతల పక్క. ఇదంతా ఇప్పుడు ఆపేసినట్టు ఉన్నారు. అడ్వెంచర్ పార్క్ ఇది అంతా ఇప్పుడు క్లోజ్. సోమవారం నుండి శుక్రవారం వరకు ₹15, శనివారం మరియు ఆదివారం ₹20. డిజిటల్ కెమెరా, స్టిల్ కెమెరా ₹200, వీడియో కెమెరా ₹500. అక్కడ బొమ్మలు చూడు. ఓకే, ఇప్పుడు మనం ధోన్బాయ్ వెళ్తున్నాం. ధోన్బాయ్ సున్నపు గడ్డ వాటర్ఫాల్స్ ధోన్బాయ్ మనం వెళ్తున్నాం. రాణిస్తారా లేదా, ఇంకా రాణించకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఏరియాకు ఒకసారి వెళ్ళొచ్చేస్తే ఆ ప్రశాంతత వేరనమాట. సో శ్రీకాకుళంలో కూడా ఇలాంటి ఘాట్ రోడ్స్ ఉన్నాయా, ఇంత ప్లెజెంట్ వాతావరణం ఉందా అని చెప్పేసి మీరైతే ఆశ్చర్యం అవుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొండలన్నీ కూడా ఎక్కుతా పోతే అది వేరే విధంగా ఉంటుంది అనమాట. నేచర్లో మనం ఆ జర్నీ చేయడం అనేది వేరే లెవెల్, అది అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇలాంటి వాతావరణం అయితే బీభత్సంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ మనకి పచ్చగా కనబడుతున్నటువంటి ఆ చేను ఏదైతే ఉందో అది పొలంకి ఎరువు కింద ఉపయోగపడుతుంది అనమాట. అది బాగా పెరిగినాక దాన్ని కుళ్ళుకు పెట్టేసి పొలంకి ఎరువుగా తయారు చేసి వేస్తారు. గట్టి వర్షం పడిందంటే ఇక్కడ కొమ్మలు గట్టి పడుతుంటాయి. బాగా గాలి వర్షం టైంలో అయితే మాత్రం ఇక్కడికి బండితో ప్రయాణం అయితే చాలా ప్రొహిబిటెడ్ ఏరియా ఇది. ఎందుకంటే లాస్ట్ టైం నేను శంకర్ వచ్చినప్పుడు ఇక్కడ పడ్డాయి. సో ఈ రోడ్డు అంతా కూడా నేను చేయాల్సిందే త్వరలో. లొకేషన్స్ అయితే మాత్రం మరి కళ్ళు మిరుమిట్లు గొలిపేటంతటి ఆహ్లాదకరమైన ప్రకృతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుడు ఇంత అందమైన ప్రకృతిని మన కోసం తయారు చేశాడు. ఇంకా ఇలాంటి ఘాట్ రోడ్లు చాలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, వాటన్నిటిని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదైతే శాంపిల్ అనమాట ఈ వ్లాగు. సో ఈ వ్లాగ్ ఎలాగొచ్చిందనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి.
సో ఈసారి మనం అరకు ఇంకో ట్రిప్లు వెళ్ళినప్పుడు కటిక వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేచర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ మంచి ప్రదేశాలు ఉన్నాయనేది ఒకవేళ మీకు వీలుంటే కింద కామెంట్స్ అయితే తెలియజేయండి, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం తప్పకుండా. చూసారా ఇక్కడ బెంచ్ల మీద ఇక్కడ వ్యూ చూసారా, చాలా బాగుంటుంది ఇది. ఈ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. బాగా పర్ఫామ్ చేస్తుంది రేడియల్ టైర్, థ్రాటిల్ ఇవ్వకుండా కింద దిగిపోవడమే. క్లచ్ మూయకూడదు, క్లచ్ మూయకుండా దిగిపోవడం. చూసుకోవాలి ఇలాంటి టర్నింగ్స్ వస్తాయి, బాగా దగ్గర టర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ. చిన్న రాయి పెక్క టైర్ కింద పడినా సరే మనం బండి అటు వెళ్ళిపోద్ది, మనం అటు వెళ్ళిపోద్ది, కొత్త రోడ్డు తయారవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ టర్నింగ్ చూడండి ఎలా ఉంటుంది. నేనైతే నాలుగు లేకపోతాను, నాలుగు లేకపోతాను. జనరల్గా అయితే రెండు మూడులో ఎక్కించారు, అలాగే బండి గ్రిప్ ఉంటుంది. మొత్తం కొండలు తవ్వేసి రోడ్డు వేశారు, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అంటే ఇంతకుముందు ఉండేది చిన్న రోడ్డు ఉండేది అన్నమాట. అంటే ఫస్ట్లో ఏదో రోడ్డు ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్లో చిన్న రోడ్డు ఉంటుంది ఈ విలేజ్లన్నిటికీ వెళ్ళడానికి. సో దాని తర్వాత చిన్న రోడ్డు ఏదో వేస్తారు, మెటల్ రోడ్డు. దాని తర్వాత ఇటువంటి రోడ్డు వేశారు. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే సీతంపేట ఏదైతే ఉందో అక్కడ నుంచి వేరఘట్టం వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే వేరే పెద్ద డెస్టినేషన్కి ఇలా షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు, లేదంటే పాలకొండ వెళ్ళి అక్కడి నుంచి కొండ మీద నుంచే. ఇదంతా కూడా కొండే, ఎందుకంటే క్లైమేట్ కూల్ అయిపోయింది చూడు, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది చూసావా. క్లైమేట్ కూల్గా ఉంది ఇక్కడ. ఇదిగో ఇక్కడి నుంచి గడగుజ్జ అనే ఊరు ఉంటుంది, 8.4 కిలోమీటర్స్. అబ్బాయి ఎలాగుంటుందంటే రోడ్డు ఇలగెళ్ళి అలగెళ్ళి ఇలగెళ్ళి అలగెళ్ళి ఓ సూపర్గా ఉంటుంది అన్నమాట. పెద్ద కొండ ఇది, ఇక్కడ చూడు డౌను. ఓకే, డౌన్ షిఫ్ట్ దిగేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫిఫ్త్ గేర్లో ఉన్నాను, థ్రాటిల్ వదిలేశాను. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఫ్యూయల్ సప్లై ఏదైతే ఉందో అది కట్ అవుద్ది అన్నమాట. బ్యాక్ వీల్ తిరగడం వల్ల వచ్చే పనితనం వల్ల ఇంజిన్ అయితే ఇక్కడ మూగవుతుంది, అది మీరు బాగా అర్థం చేసుకోండి. కాబట్టి థ్రాటిల్ ఇవ్వకండి, క్లచ్ మూయకండి, మూయకపోతేనే మీకు ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే తగ్గుతుంది, అసలు అవ్వదనే చెప్పుకోవచ్చు. ఇలా డౌన్ షిఫ్ట్ దిగేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్ ఇది. ఇది ధోనిబాయ్ గ్రామము, ఇక్కడి నుంచి మనం సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, రోడ్డు కొత్తగా వేశారు, టైర్కి మొత్తం ఈ తారు సీపింగ్ మొత్తం ఏంటంటే తులిపోతుందన్నమాట. ఇదంతా దట్టమైన అడవి, చీమలు దూరని చిట్టి అడవి, కాకులు దూరని కారడవి అన్నట్టు. గోప్రో బాగానే సపోర్ట్ చేసింది ఇవాళ ఛార్జింగ్ అయితే, చాలాసేపు బట్టి ఫుటేజ్ తీస్తున్నాను అని. అసలు ఛార్జింగ్ అయితే ఇంకుంది. విషయం ఏంటంటే గోప్రో ఆన్లో ఉంచకూడదు అనమాట, ఎప్పుడు కూడా ఆ క్విక్ క్యాప్చర్ అని ఉంటుంది కదా, అది ఆఫ్, అది ఆన్లో ఉంచుకోవాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చి అంటే ఏదో తినేస్తామని కాదు, కానీ అంటే ఇలాంటి ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అంతే. ఇక్కడికి వచ్చేయడం వల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, కానీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట, మైండ్ రిలీఫ్ అవుతుంది ఇలాంటి ఏరియాకి వస్తే.
అందుకే దేవుడు ఏంటంటే ప్రకృతిని వేరే క్రియేట్ చేసాడు అన్నమాట. ఇలాంటిది సెపరేట్ తయారు చేసి ఉంచాడు. మనం ఇంట్లో ఉంచుతాం కదా గెస్ట్ల కోసం అని చెప్పేసి వేరేగా పింగాని ప్లేట్లు, అవి ఎప్పటికప్పుడు మనం తీసి వాడాం. ఆ పింగాని ప్లేట్లు అనేవి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే సెపరేట్ తీసి ఇస్తాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అబ్బా వీళ్ళు ఎంత పద్ధతైన వ్యక్తులు అని అనుకోవడానికి, మనమైతే మాత్రం ఆ టైంకి ఎలా అంటే ప్లేట్లోనైనా సరే అల్యూమినియం ప్లేట్లోనైనా తినేస్తాం. కానీ గెస్ట్లు ఎవరైనా వచ్చారంటే మాత్రం మంచి పింగాని ప్లేటు లేదంటే మంచి నగిషీల్తో చెక్కినటువంటి ప్లేటు. మా మేషర్ ఒక ఆయన దగ్గర అయితే ఒక్కొక్క ప్లేటు 500 రూపాయలు అన్నమాట. అలాంటి ప్లేట్లు ఉన్నాయి. అలాంటి ప్లేట్లు అయితే ఎవరైనా వస్తే స్నాక్స్ గట్టి ఇస్తారనమాట. ఆయన వాళ్ళు కూడా ఆ పద్ధతి మీద ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి ప్రకృతి ఇలాంటి ఏరియాని ఎందుకు దాంతో పోలుస్తున్నానంటే, నేను ఇలాంటి దాన్ని దేవుడు ఏంటంటే సపరేట్గా ఉంచాడు. నా బండితో నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ బండి ఎవరైనా సరే పట్టుకొని వెళ్ళిపోయినా ఈ బండి ఎక్కడ ఉన్నదని చెప్పేసి నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే దీంట్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మా ప్రయాణం అయితే ముందుకు కొనసాగుతుంది అనమాట. మేము ట్రెక్కింగ్తో ఇప్పుడు వెళ్తాం అనమాట, ట్రెక్ చేస్తాం ఇక్కడికి. సో మా ఫేమస్ ట్రెక్కర్ చూడండి ఇక్కడ ఢిల్లీ అని చెప్పేసి. హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ. హాయ్. ఇక్కడ చూడండి పాములు అయితే ఉంటాయని వాళ్ళు మనకు వార్నింగ్ ఇచ్చారు. గిరినాగుల వన్యప్రాణి సంరక్షణ చట్టం పొందు. ఫ్రెండ్స్, నాకు ఇలాంటి అడవి ప్రాంతంలో వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్. మీకు ఆల్రెడీ తెలుసు కదా నా గురించి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం షూ అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం సేఫ్టీ షూ లాంటివి వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ రాళ్ళు అయితే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు అయితే మాత్రం విపరీతంగా రాళ్ళు ఉండేవి. చూడండి ఇక్కడ అక్కడక్కడ మనకి విధంగా ఆకర్షణీయమైన కుండీలు అయితే కట్టారు, డస్ట్బిన్లు. ఇంకా వాటర్ ఫాల్ శబ్దం అయితే మనకి ఇంకేం వినిపించట్లేదు. సిగ్నల్ అస్సలు ఉండదు ఇక్కడ ఫోన్కి. ఇలాంటి అడవి ప్రదేశంలో ట్రెక్ చేస్తున్నాం మేము. జీవన మనుగడలో ఇటువంటి బాటసారులు చాలామంది వెళ్తుంటారు. అక్కడ 1.5 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయకపోతే మరలా ఎక్కడం కొంచెం కష్టం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇదిగోండి ఆ అడవి ఉంది కదా, ఆ అడవిలోకి అయితే వెళ్ళిపోయి అలా దిగడానికి ట్రై చేసాం. కానీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ వే. దట్టమైనటువంటి అడవిలోనికి మా ప్రయాణం అయితే ముందుకెళ్తుంది. ఫోన్ సిగ్నల్స్ అయితే దొరకవు, కాల్ జారుతుంది. ఎక్కడికి అక్కడ కాలే కాళ్ళు అయితే జారుతాయి, కొంచెం జాగ్రత్త చూసుకొని దిగాలి. ఇక్కడ
వెళ్తున్న కొలిది మనకు అతిపెద్ద జలపాతాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో పెద్ద రాయి నుంచి ఎక్కువగా వాటర్ ఫాల్ అయ్యేటటువంటి వాటర్ ఫాల్ అయితే ఇంకా ముందుకుందని చెప్పేసి మేము అడవిలో అయితే ప్రయాణం కొనసాగిస్తున్నాం. కాకపోతే కొంత దూరం వెళ్ళినాకైతే మాకు వెళ్ళడం కొంచెం కష్టం అనిపించింది. దట్టు ఇది పర్యాటకులకి సీజన్ కాదు కాబట్టి, సో అడవిని అయితే బాగు చేయలేదు కాబట్టి మేము ఆ కిందకి వెళ్ళడం అయితే కష్టం అనిపించింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ దగ్గర అతిపెద్ద జలపాతం ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో దాని గురించి పూర్తి సమాచారాన్ని అయితే మన ప్రేక్షకులకు ఇవ్వవలసిందిగా మనవి. నేనైతే అక్కడ ఉన్నటువంటి ఆ కాసేపు సమయాన్ని అయితే చాలా ఎంజాయ్ చేశాను, ప్రకృతితో మమేకం అయిపోయాను. ఇంకా ఆ కిందకి వెళ్తే పెద్ద జలపాతం ఉందని చెప్పేసి లోకలైట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఆ ఫారెస్ట్ బాగా దట్టంగా పెరిగిపోయింది కాబట్టి ఆ కిందకి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైం అయితే సీజన్ అన్నమాట, ఎక్కువ మంది విహారయాత్రలకు వెళ్తుంటారు కాబట్టి అప్పుడు ఆ ఫారెస్ట్ బాగు చేసి సో ఆ పెద్ద వాటర్ఫాల్ దగ్గరికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితిని అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. సో అప్పుడు వీలుంటే ఇంకోసారి వెళ్ళి ఆ పెద్ద వాటర్ఫాల్ను కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దోనబాయి దగ్గర సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాము. సో మేము వెళ్ళినటువంటి ఏరియా కంటే ఇంకా దిగువ కట్ట పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉందని చాలామంది చెప్తున్నారనమాట. మేము అక్కడికి ట్రెక్ చేయడమే కొంచెం కష్టమైంది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఉదయం వేరే ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఇదైతే కష్టమైంది. పైనుంచి కిందకి వెళ్ళాము, అది కూడా కష్టమే, అంటే ఒక దగ్గర డౌన్ ఒక దగ్గర అప్ ఇలా ఎక్కాము. అలాగే మనం అక్కడ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ కిందకి వెళ్ళి ఇంకా అడవిలోకి వెళ్ళి అటు నుంచి మనం వచ్చేటప్పుడు అయితే మాత్రం చాలా కష్టం. ఇది మీరు చూసుకొని అయితే దయచేసి ఈ వాటర్ఫాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకిక్కడ టూరిజం ఇంప్రూవ్మెంట్ కూడా పెద్దగా ఏం కనిపించలేదు, మొత్తం రాళ్ళు రప్పల్లోనే మనం కిందకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మెట్ట కూడా వాటర్ఫాల్ ఏదైతే ఉందంటే ఒక 15 నుంచి 16 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అక్కడికి మాత్రమే పిల్లలతో పాటు వెళ్ళగలిగి చక్కగా ఎక్స్ప్లోర్ చేసేటటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది, ఇక్కడైతే మాత్రం అలాంటి పరిస్థితి అయితే ఉండదు. సో దయచేసి పిల్లలతో పాటు వచ్చారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఫ్రెండ్స్, ఇదైతే సున్నపగడ్డ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం అంటే అక్కడ చూడడానికి కాసేపు గడపడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ పిల్లలతో పాటు వెళ్ళి ఫ్యామిలీతో పాటు గడుపుతూ ఉంటే మాత్రం అది అంత సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. అండ్ ఇంకోటి అంటే ఇక్కడ బండి పెట్టడానికి కూడా అంత సేఫ్టీ ప్లేస్ కూడా ఇక్కడ ఏం లేదు, టూరిజం కూడా బాగా డెవలప్మెంట్ అయితే లేదు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. 79 కిలోమీటర్స్ అయితే ఇంటి నుంచి వచ్చాను, ఇప్పుడు ఒక 76-77 కిలోమీటర్స్లో ఇంటికైతే వెళ్ళిపోతాను. అండి, అరణ్యంలో దోమలు అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయి. మరి ఒక్క నెల పోతే కొంచెం అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్కి వెళ్ళామో ఆ ప్లేస్లోనే కొంచెం వాటర్ అయితే మరి కొంచెం ఎక్కువ వస్తుంది, అంతకుమించి అయితే అక్కడ చెప్పుకోవడానికి అయితే లేదు. సో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తే కొంచెం నో ప్రాబ్లం, కానీ అక్కడ కూడా షూ తీసేసి వెళ్ళాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోను చాలా షార్ప్గా అయితే ఉన్నాయి, చాలా జారుడ్గా ఉన్నాయి, వాటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో వచ్చిన రోడ్డే కదా ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఎందుకు చూపించాం. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. శ్రీకాకుళంలో ఇంకా మంచి మంచి ప్లేసులు అయితే ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ. ట్రావెలింగ్ సంబంధించి కానీ, మోటో వ్లాగ్ సంబంధించి కానీ, వేరే దేశాలు వెళ్ళేటప్పుడు చూడవలసిన ప్రదేశాల గురించి కానీ, భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల గురించి కానీ మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం తెలుగు ట్రావెల్ వ్లాగర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.